వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం హనంకొండ జిల్లాలో ఉన్నాము. హనంకొండ జిల్లాలో మనతోని న్యూ తంబ స్టేట్ ప్రెసిడెంట్ కమ్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి, ఐ మీన్ మ్యారేజ్ అసోసియేషన్కి న్యూ తంబా చైర్మన్ కమ్ ప్రెసిడెంట్ స్టేట్ లెవెల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి శ్రీమతి లక్ష్మి, ఐ మీన్ బొబ్బిలి లక్ష్మి శైలేష్ గారు ప్రెసిడెంట్ మనతోనే ఉన్నారు. సో చూద్దాం ఉగాది పర్వదినాన వారి మ్యారేజ్ బ్యూరోని ఉద్దేశించి ఏ రకంగా విశ్లేషించబోతున్నారు, కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, బాగున్నారా? నమస్తే అండి. ముందుగా బీవీఆర్ టీవీ న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు వారి యాజమాన్యానికి. అలాగే ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఓకే మేడం, సో ఈరోజు ఉగాది పర్వదినాన మీరు ఏంటి మేడం స్పెషలైజేషన్ అంటూ ఏం చేసుకున్నారు? ఉగాది అంటే ఉగాది పచ్చడి, బొబ్బట్లు, పులిహోర. యా ఓకే, మ్యారేజ్ విషయానికి వస్తే మీది లక్ష్మీ మ్యారేజ్ బ్యూరో అని చెప్పేసి హనంకొండలో చాలా ప్రాముఖ్యతలో ఉంది. సో ఏం చెప్తారు మీరు, నిజంగానే నాలుగు సంబంధాలు ఫ్రీగా చేసినట్టుగాను విన్నాను మేడం. నిజంగానే మీరు నాలుగు సంబంధాలు ఫ్రీగా చేసిల్లా, క్లారిటీ ఇవ్వండి. చేశానండి, నాలుగు సంబంధాలు, నాలుగు ఐదు సంబంధాలు ఫ్రీగానే చేశాము. వారి దగ్గర మేము ఎటువంటి పారితోషికం తీసుకోలేదు, పైగా మా బ్యూరో ద్వారానే వారికి గిఫ్ట్ ఇవ్వడం కూడా జరిగింది. సో న్యూ తంబా స్టేట్ ప్రెసిడెంట్ అనే హోదాలో మీరు ఉన్నారు, చైర్మన్ కమ్ ప్రెసిడెంట్. సో దాన్ని ఎస్టాబ్లిష్ చేసినట్టు కూడా మీరు అని చెప్పేసి కొంత టాక్ ఉంది. యాక్చువల్లీ అది విని నేను రావడం జరిగింది. సో ఎందుకని మీరు ఆ తంబాని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? మాది న్యూ తెలంగాణ ఆల్ మ్యారేజ్ బ్యూరోస్ అసోసియేషన్ అండి. ఈ యొక్క న్యూ తంబాని ఎస్టాబ్లిష్ చేయడానికి గల కారణము, మేము మ్యారేజ్ బ్యూరో 12 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. మాతోటి మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు కూడా చాలామంది అన్ని జిల్లాల్లో ఉన్నారు. వారి కోసం, వారు మ్యారేజ్ బ్యూరో పైన చాలామంది డిపెండ్ అయ్యి ఈరోజు బ్రతుకుతున్నారు. అలాంటి వారి కోసం కూడా ఆర్థికంగా బలపడడం కోసం మేము ఈ అసోసియేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మేడం ఒక క్లారిటీ ఇవ్వండి మేడం, ప్రజలు మీ వద్దకి ఎందుకు రావాలి, ఐ మీన్ అన్మ్యారీడ్ యువతి యువకులు మ్యారేజ్ సెలక్షన్స్ కోసం మిమ్మల్ని ఎందుకని అప్రోచ్ అవ్వాలి మేడం? మేము నీతి నిజాయితీగా ఒక సంబంధం చూపించి వాళ్ళ జీవితానికి మంచి సంబంధాలు, వాళ్ళ కుటుంబానికి కానీ వధువరులకు కానీ మంచి సంబంధాలు చూపిస్తామని ఉద్దేశంతో వారు మా దగ్గరికి రావడం జరుగుతుంది. ఓకే మేడం. సార్ మీరు చెప్పండి సార్, పండగ పర్వదినాన ఎలా ఉన్నారు సార్? ఆల్ హ్యాపీసా? అంత బాగున్నారా? బాగా అండి. ముందుగా బీవీఆర్ టీవీ న్యూస్ యాజమాన్యానికి మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ప్రేక్షకులందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానండి. నా పేరు బొబ్బిలి శైలేష్ కుమార్. ఓకే సార్, సో చాలా బాగా చెప్పిళ్ళు. సో మీరు ఇప్పటిదాకా ఎన్ని మ్యారేజెస్ చేసిల్లు సార్? ఇప్పటి వరకు మా మ్యారేజ్ బ్యూరో ద్వారా 105 పెళ్లిళ్ళు జరిగాయండి ఈ 12 సంవత్సరాలలో. ఓకే సార్, నిజాయితీగా చెప్పండి సార్, 105కు 105 సంబంధాలు ఇప్పుడు అన్నీ హ్యాపీగానే కొనసాగుతున్నాయా, లేకుంటే ఏమైనా ఫెయిల్యూర్ అయినటువంటి పరిస్థితి ఉందా? క్లారిటీ ఇవ్వండి, నిజాయితీగా చెప్పండి. ఇప్పటి వరకు మా బ్యూరో ద్వారా చేసిన సంబంధాలు ఏవి కూడా ఫెయిల్ కాలేదు. వాళ్లకు పిల్లలు పుట్టడము, ఆ పిల్లల ఫంక్షన్కు మమ్మల్ని పిలవడము, వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ బంధువులకు మమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేయడము, వాళ్ళ ద్వారా మాకు బిజినెస్ అనేది పెరగడము, వాళ్ళ ద్వారా మాకు రిజిస్ట్రేషన్స్ రావడము, కొత్త బిజినెస్ అంటూ వాళ్ళ ద్వారా డెవలప్ అవ్వడం అనేది జరిగింది. కానీ ఇప్పటి వరకు మేము చేసిన వాటిలలో ఫెయిల్యూర్ అనేది అయితే మాకు ఎదురు కాలేదండి. సో రిజిస్ట్రేషన్ అనే వర్డ్ మీరు తీశారు కాబట్టి ఫీ పరంగా ఏం మాట్లాడదు, అంటే ఫీకి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అది క్లియర్ కట్గా చెప్పేయండి మొత్తం. సార్ ఇప్పుడు మా పాలసీ ఏంటి అనంటే, ఒకసారి కస్టమర్ మన దగ్గరకు వచ్చాడు అనంటే ఆ కస్టమర్ను మనము ఓవర్ బర్డెన్ చేయకూడదు అనేది మా పాలసీ. ఆ కస్టమర్ ద్వారా మన దగ్గరికి ఇంకా 4 కస్టమర్స్ రావాలి అనేది కూడా మా యొక్క పాలసీ. మేము ఫస్ట్ వాళ్ళు రాగానే మా రిజిస్ట్రేషన్ ఫీజు అనేది 5,000 రూపీస్ అండి. మా ద్వారా కనుక వాళ్ళకు మ్యారేజ్ సెట్ అయితే మేము ఆన్ ద డే ఆఫ్ ఎంగేజ్మెంట్ పూలు పనుల రోజు మేము 50,000 రూపాయలు మేము వాళ్ళ దగ్గర పారితోషికంగా తీసుకోవడం జరుగుతుంది. కట్న కానుకలతో మాకు సంబంధం లేదు. చాలామంది మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఇంత కట్నం ఇప్పిస్తాం, అంత కట్నం ఇప్పిస్తాం, మాకు అది ఇవ్వాలి, మాకు ఇది ఇవ్వాలి అని అడుగుతారు. కానీ మాది ఆ పాలసీ కాదు. మేము ఓన్లీ ఒక ఫిక్స్డ్ అమౌంట్ అది తీసుకుంటాము, అది కంపల్సరీగా తీసుకుంటాము ఆన్ ద డే ఆఫ్ ఎంగేజ్మెంట్ అంత మట్టుకి. ఓకే, మీరు కులాల విషయానికి వస్తే ఏం చెప్తారు, అంటే అన్ని కులాలకు మీరు యాక్టివిటీస్ని ఫుల్ ఐ మీన్ సంబంధాలు సెట్ చేస్తూ ఉంటారా, లేకుంటే స్పెసిఫిక్గా కొన్ని కులాలకే అని చెప్పేసి ఉంటుందా మీ దగ్గర?
మేము ఇప్పటి వరకు దాదాపుగా అన్ని కులాలకు చేసామండి. ఎస్సీ ఎస్టీ లంబాడా ఈవెన్ ముస్లిమ్స్ కూడా చేసాము. కానీ ఎక్కువ మటుకు మేము చేసింది రెడ్డీస్, మునూర్కాపు, పద్మశాలి, గౌడ్స్ కొన్ని చేసాము. అన్ని కులాలు చేస్తాం కానీ స్పెషలైజేషన్ మాత్రం మునూర్కాపు, రెడ్డీస్, పద్మశాలి. ఓకే సార్. సో మేడం మీరు చెప్పండి, అబ్రాడ్ లాంటివి సంబంధాలు ఏమైనా సెట్ చేస్తారా మీరు? యుఎస్ఏ అట్లాంటివి చేస్తామండి. అబ్రాడ్ మ్యాచెస్ మాకు డైరెక్ట్ అక్కడ నుంచే అబ్బాయి తల్లిదండ్రులు కానివ్వండి, అమ్మాయి తల్లిదండ్రులు కానివ్వండి, వారి ప్రొఫైల్ని మాకు అబ్రాడ్ నుంచి మాకు అప్పచెప్పి వాళ్ళకు తగిన సంబంధం చూడమని చెప్తుంటారు. అబ్రాడ్ సంబంధాలు కూడా మేము చేస్తాం. ఓకే, పెద్ద సంబంధాల విషయానికి వస్తే ఏం మాట్లాడతారు? ఇప్పటిదాకా మీరు ఏమైనా పెద్ద సంబంధాన్ని టచ్ చేసిల్లా? చేశానండి. పెద్ద సంబంధాలు అని అంటే దాదాపుగా రీసెంట్గా హైదరాబాద్లో ఖైరతాబాద్ డిసిటీవీగా ఉన్నటువంటి అనిల్ కుమార్ రెడ్డి గారికి మ్యారేజ్ చేయడం జరిగింది. వారు ఈరోజు కూడా ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళకి, ఈరోజు కూడా నన్ను గుర్తు చేసుకుంటారు వాళ్ళు. ఓకే మేడం. సో బొబ్బిలి లక్ష్మి గారు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఉందని చెప్పేసి కొంత టాక్ ఉంది, ఆ పేరు రావడానికి రీజన్ ఏంటిది? బొబ్బిలి లక్ష్మి గారి దగ్గరికి మ్యాచ్ కోసం వస్తే తప్పకుండా వారికి తగిన సంబంధం చూపెట్టేటప్పుడు వారికి తగిన సంబంధం అంటే ఆ రిక్వైర్మెంట్స్ అనేది అబ్బాయి కానీ అమ్మాయి కానీ మాకు చెప్తారు. అలాంటిది పర్ఫెక్ట్గా చూపిస్తామనే నమ్మకంతో మమ్మల్ని వెతుక్కుంటూ వధూవరుల తల్లిదండ్రులు మా దగ్గరకు వస్తారండి. అలాంటప్పుడు వారికి తగ్గ సంబంధం మేము చూపించి సక్సెస్ చేయడం జరుగుతుంది. ఓకే మేడం. సో సెట్టింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో, మ్యారేజ్ సెట్టింగ్ ప్రాసెస్ అనేది మీరు ఏ రకంగా చేస్తారు? సరి, క్లారిటీ ఇవ్వండి. సెట్టింగ్ ప్రాసెస్ అంటే ఒక వధూవరుల తల్లిదండ్రులు మా దగ్గరికి వచ్చినప్పుడు వారి అమ్మాయి సంబంధం కానివ్వండి, అబ్బాయి సంబంధం కానివ్వండి, వారి రిక్వైర్మెంట్ అంటే ఎన్ఆర్ఐ కావాలా, సాఫ్ట్వేర్ కావాలా, గవర్నమెంట్ ఎంప్లాయ్ కావాలా అని వాళ్ళు రిక్వైర్మెంట్ బట్టి చెప్పినప్పుడు వారికి తగ్గ సంబంధాన్ని మేము వెతికి వారికి చూపించినప్పుడు ఈ విధంగా మ్యాచ్ మేము పెట్టినప్పుడు అది సక్సెస్ అవ్వడం జరుగుతుందండి. ఓకే మేడం. సార్ మీరు చెప్పండి, న్యూ తంబా ఏదైతే అసోసియేషన్ మీరు క్రియేట్ చేసుకున్నారో దానికి మీరు అడ్వైజర్గా కొనసాగుతున్నట్టు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, అంటే మీ వాళ్ళ దగ్గర నేను ఇన్ఫర్మేషన్ రాబట్టుకొని ఇక్కడికి వచ్చాను. సో ఏం చెప్తారు దాని గురించి, అడ్వైజర్ అనే హోదాలో మీరు ఏం చేస్తున్నారు? సార్ ఇప్పుడు ప్రస్తుతం నేను న్యూ తంబాకు ఆనరీ అడ్వైజర్గా ఉన్నాను సార్. నా యొక్క ముఖ్యమైన విధులు ఏంటంటే అసోసియేషన్లో ఏం జరుగుతున్నది, అసోసియేషన్లు మనం ఎట్లా బాగుపరచగలము, అసోసియేషన్ స్థితిగతులు ఏంటి అనే దాని గురించి మనం తగిన సలహాలు సూచనలు ఇవ్వడము అనేది నేను చేసే ముఖ్యమైన పని. ఓకే, మీరు ఎబో ఏజ్ అంటే 45+ 60+ అట్లాంటి వాళ్ళకు ఎవరైనా వస్తే మీరు మ్యారేజ్ చేయడానికి రెడీగా ఉన్నారా? కంపల్సరీగా చేస్తామండి. అలాంటి ఒక 2-3 జరిగినాయి మా సంస్థ ద్వారా, చేస్తాం. ఓకే సార్. సో మీరు ఎవరికైనా పేదింటి వాళ్ళకు ఎవరైనా వస్తే ఫీ పరంగా ఏమైనా కన్సిజన్ చేస్తారా? సార్ మేము ఒక 3 పెళ్ళిళ్ళు ఉచితంగా చేశాము. 3 పెళ్ళిళ్ళు ఉచితంగా చేశాము. మా మ్యారేజ్ బ్యూరో నుంచే వాళ్ళకు మేమే రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది, అంటే పూర్తి నిరుపేదలకు. సార్ హ్యాండిక్యాప్ లాంటి ఎవరైనా వస్తే సో వాళ్ళని మీరు కేర్ తీసుకొని సెట్ చేస్తారా సంబంధాలు? సార్ హ్యాండిక్యాప్డ్ లాంటి వాళ్ళు వస్తే మేము చూస్తాం సార్, అది కంపల్సరీ. అంటే మాకు కొన్ని హ్యాండిక్యాప్డ్ హోమ్స్, అంటే ఇప్పుడు ఈ పర్టికులర్గా హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉండే వాళ్ళు, వాళ్ళ దాంట్లో ఎంప్లాయ్మెంట్, ఇలాంటి వాళ్ళతోటి మాకు కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి. హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా మమ్మల్ని అప్రోచ్ అవుతే మేము తప్పనిసరిగా వాళ్ళకు కూడా సూటబుల్ చూసి పెడతామండి. సో మీ మ్యారేజ్ బ్యూరోని ఎస్టాబ్లిష్ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నారా? సబ్ బ్రాంచెస్ పెట్టే ఆలోచనలో? సబ్ బ్రాంచెస్ పెట్టే ఆలోచన కూడా ఉంది సార్. ప్రస్తుతం మాకు ఇప్పుడు మా అసోసియేషన్ మెంబర్సే మొత్తం త్రూఅవుట్ తెలంగాణలో ఉన్నారు. సో ఇప్పుడు మాది ఏదైనా ఉన్నా కూడా మా కాంటాక్ట్ పరంగా మేము ఏ జిల్లాకైనా కూడా మేము వాళ్ళతోటి కోఆపరేషన్ అనేది తీసుకొని వాళ్ళ మ్యాచెస్, మా మ్యాచెస్ అనేటి ఏమైనా ఉన్నా కూడా ఒకరి కోఆపరేషన్తో ఒకరు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. సబ్ బ్రాంచెస్ అనేవి పెట్టే ఆలోచన కూడా ఉందండి. ఓకే, ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళకి సంబంధించినటువంటి తగిన సంబంధాలని సెట్ చేసుకోనికి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటే మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇస్తారా? మా కాంటాక్ట్ నంబర్స్ ప్లస్ వాట్సాప్ నంబర్లు 2 ఉన్నాయండి. అవి ఏమిటనగా 8-3-2-8-5-7-3-2-7-4. ఐ రిపీట్, 8-3-2-8-5-7-3-2-7-4 మరియు 9-9-4
994-1618 994-1618 అలాగే మా అడ్రస్ అండి హన్మకొండలో ఏషియన్ శ్రీదేవి మాల్ ఎదురుగుండా సెయింట్ పాల్ స్కూల్ ఉంటుంది సెయింట్ పాల్ స్కూల్ పక్కకు రాయల్ టవర్స్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ నంబర్ 302 థర్డ్ ఫ్లోర్ అండి ఇది మా ఆఫీస్ కమ్ రెసిడెన్స్ అడ్రస్ అండి ఎవరైనా కూడా వధూవరుల తల్లిదండ్రులు మమ్మల్ని సంప్రదించగలరు ఇది మా పర్మనెంట్ అడ్రస్ అండి ఓకే సో మీరు ఏపీలో కూడా చేశారా ఏపీలో కూడా చేశామండి ఏపీ నుంచి కూడా మాకు మ్యాచెస్ వస్తుంటాయి చేస్తుంటామండి సో యువతి యువకులకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్ మ్యారేజ్ చేసుకోవాలి అని కుతూహలతో ఎవరైతే ఉండరో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ సార్ ఇప్పుడు ఫస్ట్ సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్ అండి ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలి అనేది వాళ్ళు ఫస్ట్ క్షుణ్ణంగా పరిశీలించుకొని సెలెక్ట్ చేసుకొని తగిన వధూవరులను ఎంచుకొని వారు ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనేది మా కోరిక సార్ ఓకే సార్ సో మేడం మీరు చెప్పండి మీరు ఏదైతే ఎస్టాబ్లిష్ చేసుకున్నారో న్యూ తంబా అని చెప్పేసి అది ఏ ఏ డిస్టిక్ వరకు పరిమితం చేసిళ్ళు సభ్యుల విషయానికి వస్తే ఏం చెప్తారు ఎంతమంది సభ్యులు ఉన్నారు మా న్యూ తంబా అనేది మొదట వరంగల్లో స్టార్ట్ చేయడం జరిగింది వరంగల్ కరీంనగర్ సిరిసిల్ల సిద్దిపేట్ పెద్దపల్లి మంచిర్యాల్ హైదరాబాద్ ఖమ్మం జగిత్యాల్ ఈ యొక్క అన్ని జిల్లాల్లో మా సభ్యులు ఉన్నారు ఏ జిల్లాకు ఆ జిల్లా అధ్యక్షులను నియమించి మేము ఆ జిల్లాలో ఉన్న సభ్యులకు ఎటువంటి అసోసియేషన్ పరంగా వారికి సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాము మా యొక్క సభ్యులందరూ కూడా 270 మంది ఉన్నారండి ఇప్పటివరకు ఓకే మేడం సో ఒక కస్టమర్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వనికి వస్తారు కదా అప్పుడు మీరు ఏ విధంగా మీరు రిసీవ్ చేసుకుంటారు అంటే కొంతమంది ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది లేని వాళ్ళు కూడా ఉంటారు సో మీరు ఎలా మీరు రిసీవ్ చేసుకుంటారు వాళ్ళని మేము ముందుగా మా దగ్గరకు వచ్చే వధూవరుల తల్లిదండ్రులు వారిని మేము ఎంతో మర్యాదగా రిసీవ్ చేసుకోవడం జరుగుతుందండి వారు ఏ జిల్లాలో ఉండైనా మమ్మల్ని వెతుక్కుంటూ మా బ్యూరోకి రావడం జరుగుతుంది అప్పుడు వారి స్థితిగతులు అనేది వాళ్ళ ప్రొఫైల్ని బట్టి తెలుస్తుందండి ఆ ప్రొఫైల్ చదివిన తర్వాత తీసుకున్న తర్వాత వీరు ఆర్థికంగా ఎలా ఉన్నారనేది మాకు కొంత అవగాహన వస్తుంది వాళ్ళు మనకు పారితోషికం గుడ్ విల్ ఇవ్వగలుగుతారా ఇవ్వలేరా వారి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇలాంటివి మాకు కొంచెం అవగాహన వచ్చి వారికి తగ్గ గుడ్ విల్లే మేము చెప్తామండి ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేయము ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మేడం ఉగాది పర్వదినాన లాస్ట్ అండ్ ఫైనల్ ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా మీరు లక్ష్మీ మ్యారేజ్ బ్యూరో గురించి మా లక్ష్మీ మ్యారేజ్ బ్యూరో అండి ఇప్పటివరకు గర్వంగా కూడా మేము ఎన్నో పెళ్ళిళ్ళు అన్ని కులాల వారికి ఎంతో బాధ్యతగా అంటే మా ఇంట్లో మనుషులు మా ఇంట్లో అక్క కానీ మా ఇంట్లో చెల్లె కానీ మా ఇంట్లో సభ్యులలాగా సంబంధం చూస్తే ఎలా ఉంటుందో అలాగే మా యొక్క వధూవరుల తల్లిదండ్రులకు కూడా మేము అలాగే సంబంధం చూస్తాము అలా చూసాం కాబట్టి మేము ఈరోజు ఇలా నిలబడగలిగినాము వారి ద్వారా ఈరోజు వాళ్ళకి పిల్లలు పుట్టినా కూడా మాకు ఫోన్ చేసి మేము సంతోషంగా ఉన్నామని చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చిన డబ్బుల కంటే వారు మాతో మాట్లాడే మాటలే మేము ఎక్కువ సంతోషం కలిగిస్తాయండి అది నేను ఈరోజు ఉగాది పర్వదినాన ప్రేక్షకులందరికీ కూడా మా మ్యారేజ్ బ్యూరో ద్వారా మమ్మల్ని నమ్ముకొని వచ్చిన వధూవరుల తల్లిదండ్రులకి ఎలాంటి సంబంధాన్నైనా మేము వారికి సూటబుల్ సంబంధాన్ని వెతికి వాళ్ళ తల్లి వాళ్ళ వధూవరులకి వాళ్ళ పిల్లలకి మంచి లైఫ్ని అందింపజేయాలన్నది మా లక్ష్మీ మ్యారేజ్ బ్యూరో ఉద్దేశం అండి ఓకే మేడం లాస్ట్ అండ్ ఫైనల్ మీరేమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా ఉగాది పర్వదినాన ఈరోజు ఎవరైనా కూడా వారి యొక్క పాపైన బాబైన వారి సంబంధాల కోసము మమ్మల్ని సంప్రదించవచ్చు మేము వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటాము రీజనబుల్ ఫీజులో మేము వారికి సంబంధాలు వెతికి పెట్టడం అంటూ జరుగుతుందండి ఓకే నమస్కారం అండి మరి ఒకసారి ప్రేక్షకులందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు ఓకే సార్ సో ఇదండి ఈ వారము హనంకొండ జిల్లాలో ఉన్నటువంటి న్యూ తంబా ప్రెసిడెంట్ కమ్ చైర్మన్గా బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి శ్రీమతి బొబ్బిలి లక్ష్మి శైలేష్ కుమార్ గారితో ముఖాముఖి నిర్వర్తించారు నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ అని పండుగ మీ ముందుకు వచ్చి చూసుకోండి బీవీఆర్ టీవీ న్యూస్ అంటిల్ దెన్ బాబాయ్ టేక్ కేర్